ఎస్సీ లీడరు కడనోతల గ్రామం గోగోల్ మండలం అతని మీద అనవసరంగా రెండు చిన్న పెట్టి కేసులుంటే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మాతో చెప్పాడు అబౌట్ 15 డేస్ బ్యాక్ మేము ఒక మీటింగ్ జరుగుతుంటే అయ్యా నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు అని అంటే నువ్వు ధైర్యంగా ఉండి మేము చూసుకుంటామని చెప్పాం. ఆ బోగోళ్ళు పోలీస్ స్టేషన్లో పెడతారండి సాయంత్రం వరకు. అంటే వదిలిపెట్టంగానే కావల్ రూరల్ సీఏ ఫోన్ చేస్తా అంట, రారా నా కొడుక నువ్వు ఏడికి పోయిందని అడుగుచ్చబెట్టి ఈ బూతులు స్టేషన్లో కొట్టడం కంటిన్యూస్ హెరాస్మెంట్ భరించలేక అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. పోలీస్ సెట్ అయిపోయినారంటే ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన వాళ్ళు ప్రజారక్షకులు ప్రజాభక్షకులుగా తయారవుతున్నారు. అంటే మీకు ఎమ్మెల్యేలు ఏమైనా జీతం ఇస్తున్నారా? ఎమ్మెల్యేల దగ్గర బతుకుతున్నారా మీరు? ఎమ్మెల్యేల దగ్గర కూలీలా మీరు? వెట్టి చాకరీ చేస్తున్నారా? ఏం మీకు మానవత్వం లేదా? ఎన్ని మరిపాడేసే వల్ల ఇద్దరు, పొదలకూరు వెంకటాచలం ఎస్ఐ వల్ల ముగ్గురు, నిన్నగాక మొన్న ముసునూరు కరుణాకర్ 4 పేజీల లెటర్ రాసి చనిపోయినాడు ఎస్పీకి. వాళ్ళకి ఆ ఇళ్లు తనఖా పెట్టుకుని ఉంటే అది ఇప్పించాం, వాళ్ళు చేపలు పట్టుకునేటట్టు చేశాం. ఇక్కడ పొదలకూరులో పోలీస్ స్టేషన్ లో కొడితే చనిపోయినాడు నారాయణ, తీసుకుపోయి అడవిలో వేలాడేశారు. 40 మంది పోలీసులు రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు పోయి ఆ శవాన్ని తగలపెట్టిందా ఒప్పుకోలే. ఇటువంటి దుర్మార్గాలు ఇంకెక్కడన్నా జరుగుతున్నాయో మాకు తెలియదు. నెల్లూరు జిల్లాలో మేము ఎప్పుడు వినలే చూడలే. ఎమ్మెల్యేలు కీచకులుగా తయారైపోతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉపన్యాసాలు చేస్తారు ఒక్కొరొక్కరు, ఎక్కడ దీనికి ఎండింగ్ పాయింట్? జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఓట్లు ఎంచుకుని దళితుల్ని చంపేస్తుంటే బీసీలను చంపేస్తుంటే ఏమే జగన్మోహన్ రెడ్డికి మనసు లేదా? ఆయన మనిషి కాదా? మీ ఎమ్మెల్యేలు పోలీసుల చేత ఇన్ని దుర్మార్గాలు చేస్తా నేరుగా మీ వైసీపీ వాళ్ళు ఆయన 3 హత్యలు చేస్తే ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ని మంత్రి. మీకెవరికి ఈ పోలీసు వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఈ మంత్రులకి కుటుంబం లేదా? భార్య బిడ్డలు లేరా? మీకేదన్నా జరిగితే ఓచుకుంటారా? ఇదేదో వేషాలు కాదు. ఇది ఈరోజు చావు బతుకుల్లో హర్ష అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మెట్రోస్ డాక్టర్స్ ఇక్కడ మాట్లాడినట్టు నేను మాట్లాడా. రవిచంద్ర వాళ్ళు ఇప్పుడు ఏర్పాటు చేసి మెట్రోస్ అపోలో హాస్పిటల్కి పంపిస్తున్నారు. ఇదేమి డ్రామాలు కాదు. ఇది మాతని కృష్ణాన్ని కొట్టేదానికి స్కూటర్లు తగలబెట్టేదానికి అడేవడో గుండు చేసుకుని గుండు సూత్తో గుచ్చుకునే అటువంటి డ్రామాలు మా దగ్గర ఉండవు. ఏదున్నా ఉన్న వాస్తవం మాట్లాడతాం, ఓపెన్ గా మాట్లాడతాం. చెడిపోయిందయ్యా నెల్లూరు జిల్లా. ఒక పక్కన వైసీపీ దుర్మార్గులు, ఇంకో పక్కన మెజారిటీ వాళ్ళ మాటలేని పోలీసులే ఈ కీచకులుగా తయారైపోతే ఇంకెవరికి, ప్రజలకు ఎవరు రక్ష? కావలి దగ్గర నుంచి సర్వేపల్లి దాకా దోచుకునే దోచుకున్నారు కదా. మీరు ఒక్కొరొక్కరు 20 కోట్లు 30 కోట్లు మిద్దెలు పెట్టుకున్నారు, మేడలు కట్టుకున్నారు, 100 కోట్లు సంపాదించేశారు కదా. ఇంకా ఎందుకు పేదోళ్ళ జోలికి వస్తున్నారు? ఏం కావాలో చెప్పండి. అసలు అర్థం కావటం లేదు వాళ్ళకి. ఇంకెంత దురాశ ఉందో. ఎవడు మనిషి ఎవడు మాట్లాడకూడదు, విమర్శించకూడదు. మేమే మొత్తం దాని బదులు ఏదైనా నియంత్రిత పరిపాలన తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ వరకు. ఇక్కడేమి డెమోక్రసీ సచ్చింది ఈ 3 ఏళ్లలో, ప్రజాస్వామ్యం సచ్చింది ఇక్కడ. ఎవడు స్వతంత్రంగా బతికేదానికి లేదు. టైం వస్తుంది, ఆ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. మీకు గుణపాఠం తప్పదు. ఈ వేధించే పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తుల అంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తుల. నేను ఒకటే చెప్పా పదే పదే, మీరు కేసు కావంటే పెట్టుకోండి, మేము ఆపలేం. నేనే పనికి మాలిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో నాయకులు. అందుకని కేసులు నా మీద 8 కేసులు పెట్టినప్పుడు వద్ద కాదు, కేసులు పెట్టుకోండి. అమ్మల్ని అక్కల్ని తిట్టే పోలీసులు మనుషులు కాదు, అమ్మలెక్కల్ని తిట్టే మనుషులు కాదు. మీరు పశువులు. మీరు ఏం మీకు లేరా? అమ్మలు అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు లేరా? భార్య బిడ్డలు మనుషులా మీరు? చెయ్యి ఎత్తబాకండి, కాళ్ళు ఎత్తబాకండి, బూతులు మాట్లాడబాకండి. మీరు కేసులు పెట్టుకోండి, చట్ట ప్రకారం పెట్టుకోండి. సరే మీరు చట్టవిరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, పెట్టుకోండి. మా తంటాలు మేము పడతాం.